లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా హోమ్ ఆటోమేషన్ ని వీడియోని నేను మళ్ళీ దాన్ని ప్రాక్టికల్ గా చూపిస్తాను చెప్పండి, ఎలా పనిచేస్తుంది వైఫై కనెక్ట్ చేసిన తర్వాత. సో ఇందులో ఉన్న వైఫై రూటర్, ఈ వైఫై డివైస్ అనమాట, ఇది ESP32 అని చెప్పాను కదా, ఇది కనెక్ట్ అయ్యింది. సో దీన్ని ఎల్ఈడి లైట్ కూడా ఒకటి పనిచేస్తుంది, దాంట్లో చెక్ చేయడానికి నేను చూపిస్తున్నా. ఇది హాల్లో ఫ్యాన్ అనే ఒక స్విచ్ని ఆన్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఆఫ్లో ఉన్నాయి. మనం ల్యాప్టాప్తో, మొబైల్తో, ట్యాబ్, ఐపాడ్ ఏదైనా సరే ఎన్నైనా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఇందులో ఉన్న వైఫై మాడ్యూల్ మన ఇంట్లో ఉండే వైఫైకి కనెక్ట్ అవుతుంది, లేదా డైరెక్ట్గా దాన్ని వైఫై ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదా, ఆ వాటితో దీనికి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న 20 రిలేస్ అని చెప్పాను కదా, 20 కూడా ఆన్ చేస్తాను ఒకే బటన్తో. ఆల్ లోడ్స్ ఆన్, ఈ బటన్ నొక్కగానే అన్నీ ఆన్ అయిపోయాయి. సో 8 16 ప్లస్ కింద ఉన్న 4, టోటల్ 20 ఆన్ అయిపోయాయి. సో ఒక్కొక్క దాన్ని కూడా ఆఫ్ చేసుకోవచ్చు మనం. ఇలా సో ఈ రోలో ఉన్న అన్ని కూడా ఆఫ్ చేశాను, ఈ రోలో ఉన్న అన్ని కూడా ఆన్లో ఉన్నాయి. మనం ఇందులో ఆపరేట్ చేస్తుంటే ఇక్కడ చేంజెస్ అవుతూ ఉన్నాయి. ఈ రో మొత్తం ఆన్లో ఉన్నాయి, ఈ రో మొత్తం ఆఫ్లో ఉన్నాయి. సో మళ్ళీ మిగతావి కూడా ఆఫ్ చేయవచ్చు, ఒక్కొక్క బటన్ని నొక్కి ఆఫ్ చేయవచ్చు. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మనం కొన్ని లైట్స్ కావాల్సినే ఆన్ చేస్తాం, రెండో మూడో ఆన్ చేసుకుంటాం, పవర్ పోతుంది. ఇంట్లో ఇన్వర్టర్ లేని వాళ్ళకి పవర్ పోయిందనుకోండి, ESP32లో ఈప్రోమ్ అని ఒక మెమరీ ఉంటుంది, అందులో లాస్ట్ స్టేటస్ అనేది స్టోర్ అయి ఉంటుంది, ఏవేవి ఆన్లో ఉన్నాయో అవి. సో నెక్స్ట్ పవర్ వచ్చిన తర్వాత అవి మాత్రమే ఆన్లో ఉంటాయి. ఇప్పుడు కరెంట్ పోయిన ప్రతిసారి మళ్ళీ మనం వెళ్ళి ఆన్ చేసుకోలేము కదా, ఏది అవసరమో అది. ఒకసారి ఆన్ చేసుకుంటే అదే మెమరీలో ఉంటుంది, అదే వచ్చేస్తుంది. ఒకవేళ ఇన్వర్టర్ ఉంటే దానికి అవసరం ఉండదు, కానీ లోడ్స్కి ఈ మెమరీ అనేది ఆటోమేషన్లో చాలా ఇంపార్టెంట్. అంటే నేను చేసిన దాంట్లో ఈ మెమరీ కూడా ఉంది, మన బటన్ స్టేటస్ కూడా ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఒకసారి ఆల్ లోడ్స్ ఆన్, అన్నీ ఆన్ అయిపోయాయి. సో వీటి నుంచి వైరింగ్స్ అనేది అన్ని లోడ్స్కి వెళ్ళిపోతుంది, ఫ్యాన్స్కి, లైట్స్కి, టీవీస్కి, ఎక్కడికైనా సరే ఆల్ ఆఫ్. ఈ ఇది ఏంటంటే యాప్ కాకుండా వెబ్ పేజ్ అనమాట, ఐపీ అడ్రస్ కొట్టిస్తే ఇంటర్నెట్ బ్రౌజర్లో ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. నేను చెప్పినట్టుగా వెబ్ HTML కోడ్ అనేది ఈ కీప్యాడ్ కోసం. 3 బటన్స్ ఆన్ చేశాను, ఇప్పుడు నేను పవర్ ఆఫ్ చేస్తా, దీనికి పవర్ ఆఫ్ అయిపోయింది. సో మళ్ళీ పవర్ ఆన్ చేస్తే ఆ 3 మాత్రమే ఆన్లో ఉంటాయి. ఈ ప్రోమ్ ఆఫ్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం మెమరీ ఎలా ఉంటుందో చూసాం కదా. సో ఆల్ ఆఫ్, ఆల్ ఆన్, ఆల్ ఆఫ్. వెంటనే రెస్పాన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఇలా నొక్కిన వెంటనే అన్నీ ఆన్ అయిపోతాయి, నొక్కిన వెంటనే అన్నీ ఆఫ్ అయిపోతాయి. ఇంట్లో ఉన్న 20 ఐటమ్స్ అన్నమాట. సో నేను ఇక్కడ చేసింది 20, దీనికి ఇంకా అప్గ్రేడ్ చేసి ఇంకా 40-50 లోడ్స్ కూడా కనెక్ట్ చేసేటట్టు, ఇంకా రిలే మాడ్యూల్స్, ఇలాంటి రిలేస్ ఇంకా పెట్టుకొని కీప్యాడ్స్ కూడా చేంజ్ చేసుకునే ప్రోగ్రామ్స్ మీద వర్క్ చేస్తాను. సో చాలామందికి ఇదైతే సరిపోతుంది. ఇంట్లో 20 ఐటమ్స్ని మనం ఫోన్తోనే ఆన్ ఆఫ్ చేసుకోవడం అంటే చాలా ఎక్కువ, అవి అంతకన్నా ఎక్కువ మనం వాడలేము. చాలామందికి అయితే ఇన్ని సరిపోతాయి 20. సో అందుకే ఇది చేశాను అన్నమాట. నెక్స్ట్ వీడియోలో హోమ్ సెక్యూరిటీ గురించి ఒక ప్రాజెక్ట్ చేస్తాను. హోమ్ సెక్యూరిటీ అంటే ఇంటికి చుట్టూ కూడా ఒక లేజర్ బీమ్ అనేది ఆన్లో ఉంటుంది, ఆ బీమ్కి మధ్యలోకి ఏదైనా పక్షి వచ్చినా, ఏదైనా ఎవరైనా మనుషులు వచ్చినా కూడా మనకి ఇంట్లో అలారం కానీ వైబ్రేటర్ కానీ వచ్చేటట్టుగా ఆ ప్రాజెక్ట్ ఉంటుంది. సో మనకి ఒక రిలే ఆన్ అవుతుంది అన్నమాట, ఇంట్లో సెక్యూరిటీ ఏదైనా బ్రేక్ అయిపోతే. దానికి మనం ఏమైనా పెట్టుకోవచ్చు, సైరనే పెట్టుకోవచ్చు, లేదా మ్యూజిక్ పెట్టుకోవచ్చు, వైబ్రేటర్ పెట్టుకోవచ్చు. సో సెక్యూరిటీ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను చేసిన ప్రాజెక్ట్స్, ఇప్పుడు ఈ రీసెంట్గా యూట్యూబ్లో పెట్టిన వాటిలో ఫస్ట్ ఏంటంటే మోటార్ పంప్ కంట్రోలర్, తర్వాత ఆటోమేషన్, థర్డ్ హోమ్ సెక్యూరిటీ డివైస్ అది చేస్తాను. అది చాలా తక్కువ కాస్ట్లో అవుతుంది, వీటంత కాస్ట్ ఏమి ఉండదు. ఒక లేజర్ లైట్ ఎమిటర్, ఒక రిసీవర్,
వాటికి మధ్యలో మిర్రర్స్ని వాడాల్సి ఉంటుంది కార్నర్స్లో, ఎందుకంటే ఆ మిర్రర్స్తో మనం లైట్ డైవర్ట్ చేస్తాం అన్నమాట ఇంటికి చుట్టూ వచ్చేటట్టుగా, లేదా 3 సైడ్స్ వచ్చేటట్టుగా చేసేస్తాను. ఆ ప్రాజెక్ట్ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో నేను చేసిన ప్రాజెక్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టేదంతా కూడా నాలెడ్జ్కి సంబంధించినవి పెడతాను. మన యూట్యూబ్ వీడియోస్లో అంత పనికిరాని విషయాలు ఏమి ఉండవు. సో పనికొచ్చే విషయాలు కాబట్టి మీరు లైక్ చేస్తే వీడియోకి రెస్పాన్స్ బాగుంటుంది, చాలామందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ వీడియో ఇంతటితో అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో టెక్నాలజీ సంబంధించిన వీడియో అంటే హోమ్ సెక్యూరిటీ అని చెప్పాను కదా, అది అప్లోడ్ చేస్తాను. ఓకే, బాయ్.